హాయ్ ఫ్రెండ్స్, సలార్ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన కలికి మూవీ రేపే వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. ఒకరోజు ముందుగా ఓవర్సీస్లో ఈ మూవీ యొక్క షోస్ అయితే వేసేసారనమాట. ఓవర్సీస్ నుండి ఈ మూవీకి ఎలాంటి స్పందన వస్తుందంటే, ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, మూడు ప్రపంచాల మధ్య జరిగే స్టోరీ అట. గంగానది ఎంత పవిత్రమైందో మనకు తెలుసు. గంగానది ఒడ్డున ఉన్న కాశీ ప్రపంచంలోనే మొదటి నగరం. అయితే ఈ మూవీలో కాశీ చివరి నగరం అయినప్పుడు మనిషి బ్రతకడానికి అవసరమైన వాటి కోసం అక్కడ ప్రజలు నిత్యం పోరాటం చేస్తూ ఉంటారట. జీవనది అయిన గంగానది ఎండిపోతుందట, ప్రజల బ్రతుకు దుర్భరంగా మారుతుంది. అదే సమయంలో ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండే ఒక కాంప్లెక్స్ ఉంటుందట. ఆ కాంప్లెక్స్ లో మనిషికి దొరకని పదార్థం అంటూ ఉండదట. ప్రపంచంలో ఎక్కడ లేని వనరులు ఆ కాంప్లెక్స్ లోనే ఉండటంతో కాశీ ప్రజలు ఆ కాంప్లెక్స్ కు వెళ్ళడానికి ప్రయత్నిస్తే వారిని కొందరు నియంత్రిస్తారట. అక్కడ అడుగు పెట్టాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందేనట. వేటాడి అతమార్చగా మిగిలిన వారు శంబల నగరంలో ఉంటారు. కాంప్లెక్స్ సభ్యులతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. కల్కితో శంబల నగరం లింక్ అయి ఉంటుందట. ఇది స్టోరీ పాయింట్ అయితే. ఇక విజువల్స్ పరంగా వండర్ఫుల్ గా ఉంటుందట. మరో కొత్త ప్రపంచాన్ని డిజైన్ చేసిన విధానం అదృశ్యాన్ని అంటున్నారు. ప్రభాస్ రోల్ కామెడీతో పాటు యాక్షన్ సీన్లు కూడా ఆకట్టుకుంటాయట. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ల మధ్య భీకర పోరు బాగా ఆకట్టుకుంటుందట. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ అదరగొట్టేశారట. కమల్ పాత్ర తక్కువైనా సినిమాకి చాలా ప్లస్ అవుతుందట. సో యుఎస్ఏ నుంచి మంచి టాక్ అయితే వచ్చేసింది అనమాట. ఇక మరి ఈ మూవీ రెగ్యులర్ ఆడియన్స్ కి ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ మూవీని చూసినట్లయితే ఈ మూవీ ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.